తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులు ఎమ్మెల్యేలు ఇతర విఐపిల యొక్క సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల దర్శనం ఆర్జిత సేవల టికెట్లు అన్నీ కూడా విపరీతంగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకున్న వీడియో ఈరోజు చాలా వైరల్ అవుతోంది. అంటే సామాన్య భక్తులకు కాదు కానీ సిఫార్సు లేఖలతో వచ్చే వాళ్ళందరి రేట్లు పెంచవచ్చు, ఎంతైనా పెంచండి అంటూ టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ మాట్లాడిన వీడియో అది. దీనివల్ల సామాన్యులకే ఇబ్బంది లేదు కదా అని చాలామంది చెప్తారు, కానీ సుప్రభాత సేవ, తోమాల సేవ ఇలాంటివన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, వారంలో ఒకటి రెండు రోజులు ఉంటాయి. అలా లిమిటెడ్గా ఉన్న వాటికి సంబంధించి సామాన్యులే, కోటీశ్వరులేం కాదు, సామాన్యులే తన ఎమ్మెల్యే దగ్గరకో తెలిసిన వారి దగ్గరకో వచ్చి సిఫార్సు లేక తీసుకుంటే దాన్ని వేల కొద్దీ పెంచేస్తే 200 2000 చేయండి, 500 2000 చేయండి అంటే, అంటే ఎమ్మెల్యేలు సామాన్యులకు అందుబాటులో ఉండరు అనేది వారి ఉద్దేశమా? సామాన్యులు తన దగ్గర డబ్బులు లేకపోయినా తన నాయకుడి దగ్గరికి వెళ్ళి టికెట్ అడుగుతాడు సిఫార్సు లేక, దాని ఆధారంగా వెళ్తాడు, అది వేల కొద్దీ చేస్తే ఎలా? ఒక యాంగిల్. రెండు, నిజంగానే సామాన్యులు ఆఫ్లైన్లో టికెట్లు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు, నా దగ్గర కూడా డబ్బులుంటే ఇన్ని కష్టాలు నేను పడకపోయేవాడిని కదా, అంటే ఏడుకొండల వాడు కేవలం డబ్బున్నవాడికే దర్శనమిస్తాడనే ఫీల్ రాదా అనేది హిందూ సంఘాల యొక్క ప్రశ్న. దీంతోపాటు ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది భానుప్రకాష్ రెడ్డి, హిందూ జనశక్తి, లలిత్ బాబు తదితరులందరూ వేసినటువంటి పిటిషన్. టీటీడీలో అనేక మందిని పాలకవర్గ మండలి సభ్యులుగా లేదా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని, టీటీడీ బోర్డు మెంబర్స్లో చాలామంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారని, ఈ అంశాలకు సంబంధించి కూడా ఇదో హైకోర్టులో విచారణ వచ్చింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు బిగ్ న్యూస్ డిబేట్. డిబేట్లో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార బృంది భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ బాబు ఉన్నారు, సీనియర్ కౌన్సిల్ డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా భాను, మీరు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేసి ఉన్నారు, ఒకసారి బోర్డులో చైర్మన్ గారు ఏం మాట్లాడారు ఆ వీడియో ఒకసారి చూద్దాం. అదే అన్న పక్కరాయనమ్మా అన్న, సుప్రభాతము వీటి జోలికి పోయే కొంది సాధారణ భక్తులు ఎఫెక్ట్ అవుతారు, అది ఆలోచించండి. నో నో నో, నా డిస్క్రిప్షన్ ఏమన్నీ పెంచాయి, నేను అదే చెప్తున్నా కదా, స్టార్టింగ్ ఫ్రమ్ సుప్రభాతం, సుప్రభాతం 525 ఉంది కదా, కోటాడు టోటల్ కోటాది బాబు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇది 400 800 పెట్టావు కదా, 800 2000 చెయ్యి. ఈ పెంచేయన్న ముందు అవి 2000 చెయ్యి, సుప్రభాతం 2000 చెయ్యి, తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చెయ్యి. సేవలన్నీ పెంచొచ్చు సార్, సేవలన్నీ పెంచేసి 300 రూపీస్ పెంచకుండా ఉంటే మేలు సార్. అదే మారుతి ప్రసాద్, 1x1 డిస్కస్ చేస్తున్నాం కదా, మీ సలహాలు చెప్పండి. నేను ప్రపోజ్ చేసేది చెప్తున్నా, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు కరెక్ట్ చేయండి అంటున్నా. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్న, సుప్రభాతం ఫస్ట్ యూఆర్ ఇంక్రీజింగ్ ఓన్లీ డిస్క్రిషనరీ కోటా, అంటే వీఎవర్ గోస్ ఆన్ రికమెండేషన్ దే షుడ్ బి ట్యాక్స్ హెవీలీ, దట్ నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. ఇఫ్ దే హావ్ దట్ కెపాసిటీ దెన్ ఓన్లీ దే విల్ కమ్ సర్, దట్ విల్ డిక్రీజ్ ద లోడ్ ఆల్సో సర్, సో మెనీ పీపుల్ కాల్ హోల్ డే. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా, 2000 5000 అర్చన తోమాల సేమ్ సార్, అందుకనే అర్చన తోమాల 5000 అర్చన తోమాల కళ్యాణ కళ్యాణోత్సవం పెంచండి బాగా.
కళ్యాణోత్సవం 2000 చేద్దాం సార్ 2000 నో నో ఇంకా ఎక్కువ చేయండి 2500 3000 చేయండి నేను చెప్పేది తీసుకెళ్ళి కోటం అనేది ఈ అంశానికి సంబంధించి భాను గారు విన్నారు కదా. సో సామాన్యులకు ఇచ్చే 300 రూపాయల టికెట్లు ధరలేం పెంచలేదు కానీ సిఫార్సు లేఖల మీద వచ్చే వాళ్ళకి పెంచుతున్నామని చెప్తున్నారు. సామాన్యులే సిఫార్సు లేఖలు కూడా తీసుకుంటారు, మరీ ఎక్కువ మంది కాకపోయినా కనీసం ఇప్పుడు మీరున్నారు మీ నియోజకవర్గంలో మీరు టీటీడీ బోర్డు మెంబరు లేకపోతే ఎమ్మెల్యే ఉంటారు. సామాన్య కార్యకర్త వెళ్ళి అన్న లేఖ ఇవ్వండి నా దగ్గర అనేసి డబ్బులు లేవు అంటే లేఖ తీసుకెళ్తాడు. అతను 5000 పెడితే తెచ్చుకోలేడు కదా. ఇదొక కోణం. రెండు, అసలు ఈ కరోనా నేపథ్యంలో సరదర్శనాలన్నీ ఆపేశారు మొన్నటి వరకు 300 రూపాయల నుంచి వెళ్ళాలి అందరూ అని. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎక్కువ డబ్బు ఉంటే బాగుండ్రా అని కామన్ మ్యాన్ ఫీల్ అయ్యేలా అనిపించట్లా? ఖచ్చితంగా మూర్తన్న, మీకు ప్రసాద్ గారికి లలిత్ గారికి నమస్కారాలు, గోవింద్ భక్తులందరికీ నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల. మన భారతదేశానికి రాజధాని ఢిల్లీ అయితే కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుమల క్షేత్రం హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అని చెప్పి శ్రీవారి భక్తులందరూ కొలుస్తారు. ఈరోజు టీటీడీ ఒక ధార్మిక క్షేత్రం. నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా సుబ్బారెడ్డి గారు, టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని మీరు ధనార్జన క్షేత్రంగా మార్చదలుచుకున్నారా? ఎందుకు దాదాపు ఇప్పుడు నేను గమనించినట్టు చాలామంది నాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ మధ్య జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం జరిగిన తర్వాత చాలామంది భక్తులు ఫోన్ చేస్తున్నారు, బానన్న ఏమైతుంది టీటీడీలో, ఏం జరుగుతుంది టీటీడీలో, 120 రూపాయలు సుప్రభాతం, 240 రూపాయలు తోమాల అర్చన, ఇది మామూలు భక్తులు ఆన్లైన్ టీటీడీ కోటాలో బుక్ చేసుకుంటే, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. డిస్క్రిప్షనరీ కోటాలో ఇంతకుముందు 240 రూపాయలు 480 ఉంది. నేను కూడా 2016-17 ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసినప్పుడు దీని మీద కొద్దిగా, ఎందుకంటే 300 రూపాయలు టికెట్ తీసుకున్న వారు జై విజయ్ వరకు వస్తారు, ఈ తోమాల అర్చన తీసుకున్న లోపల స్వామివారి దగ్గర 1 గంట కూర్చుంటారు కాబట్టి కొద్దిగా పెంచాలని చెప్పి ఆ రోజు నేను లేవనెత్తే దాని మీద ఒక కమిటీ వేశారు. కమిటీలో మేము నిర్ణయం తీసుకొని కొద్దిగా పెంచాలని చెప్పారు. కొద్దిగా మళ్ళీ అది డిఫర్ అయింది మీటింగ్లో. అంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు మీరు కమిటీ వేశారా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా? టేబుల్ ఎజెండా కింద ఇంత మంచి అంశాన్ని, ఇంత వివాదాస్పద అంశాన్ని, ఎందుకంటే టీటీడీ ధరలు పెంచుతుందంటే ప్రపంచం మొత్తం మన సైడ్ చూస్తుంది, మొత్తం ఆయన ఏదో డిక్టేట్ చేసినట్టు 800 అంత చేయండి ఇంత చేయండి అని చెప్పి చెప్పుకుంటూ పోతుంటే ఇది చాలా దారుణమైన విషయం మూర్తన్న. ఇది భక్తులు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే ఈ నిర్ణయం మీద తిరుమల తిరుపతి దేవస్థాన అధిక ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, గౌరవ సభ్యులు, యాజమాన్యం పునరాలోచించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతోపాటు ఇంకో విషయం చెప్పలేదు మీరు, తిరుమలలో మొత్తం హోటళ్ళన్నీ బంద్ చేసేసి టీటీడీనే అన్నప్రసాదం ఇవ్వాలంటుంది. నిర్ణయం మంచిదే కానీ ఆచరణ సాధ్యం కానిది. ఎందుకంటే ఒక 5000 మందో 10000 మందో భక్తులు వస్తే ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయం మంచిది, కానీ శనివారం ఆదివారం పూట మిగతా పర్వదినాల్లో 200,000 మంది వస్తారు, అందరికీ మీరు పెట్టే అవకాశం లేదు. దానివల్ల దీన్ని నమ్ముకొని తిరుమలలో వ్యాపారం, కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నటువంటి స్థానికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు కాదు, రాజుల కాలంలో కూడా తిరుమలలో అక్కడ నుండి ఇళ్లలో వచ్చినటువంటి భక్తులకి కొందరు ఉచితంగా పెట్టారు, కొందరు కాసులు తీసుకొని పెట్టారని చెప్పి మనకు శాసనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏదో నేనున్నప్పుడు ఒక మార్క్ ఉండాలి, ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి అదనపు భారం. ఒక పక్క మీరేమో ఈ సేవా టికెట్లు పెంచాలంటున్నారు, ఇంకో పక్క ఈ ప్రైవేట్ హోటళ్ళు రద్దు చేసిన దానివల్ల దాదాపు 100 కోట్ల రూపాయలు ఏడాదికి శ్రీవారి ఖజానా మీద భారం పడే ప్రమాదం ఉంది. అది ఆలోచించట్లేదు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. గోవిందుడు మూర్తన్న, గోవిందుడు అందరివాడు, కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొందరు వాడిగా మిగిలిపోతాడేమని చెప్పి భయము, ఆందోళన, ఆవేదన శ్రీవారి భక్తుల్లో కలుగుతోంది. ఖచ్చితంగా ఈ నిర్ణయాలు కానీ వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ మేము మా పెద్దలతో మాట్లాడుతున్నాం, రాబో రోజుల్లో శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమ రూపంలో దీన్ని అరికట్టేదానికి, తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడేదానికి భారతీయ జనతా పార్టీ గతంలో ఏ విధంగా మేము ఉద్యమం చేశామో గతంలో మా గురించి తెలుసు, ఇక్కడ ఈ ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు.
ఖచ్చితంగా అంతవరకు తెచ్చుకోవద్దండి. టీటీడీని దయచేసి మనందరం ఆ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీని మీద మరలా ధర్నాలు అవన్నీ చేయడం మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. భక్తుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకొని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అసలు దీని అన్నిటికీ మీ బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు? అంతమంది ఉన్నారు, ప్రశ్నించేదానికి మీకు ఇది లేదండి? మీరు ఆడ స్వామివారి సేవ కింద వచ్చారు, ఇది బాధ్యత కాదు. మూర్తన ఒకటి మళ్ళీ చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ కానీ ధర్మకర్తలు అంటే సభ్యులు కానీ అది హోదా కాదు, బాధ్యత. హోదా కాదు బాధ్యత. వస్తున్నట్టు భక్తుల సౌకర్యార్థం టీటీడీకి ఉన్నటువంటి పవిత్రతను కాపాడే నైతిక బాధ్యత మన మీద, మన గౌరవ సభ్యుల మీద ఉందంటే కేవలం కాపలాదారులు మాత్రమే. కాపలాదారులు ఇలాంటి విచిత్రమైన నిర్ణయాలు తీసుకునేసి భక్తుల మీద అదనపు భారం మోపి టీటీడీ పవిత్రత దిగజార్చే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇప్పటికే చాలామంది నాకు ఇది మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, దయచేసి దీన్ని గట్టిగా మీరు గురించి మాట్లాడండి, ఖచ్చితంగా దీనికోసం మీరు పోరాటం చేయాలని చెప్పి భక్తులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇంత ఒత్తిడి వస్తుంటే చైర్మన్ మాత్రం ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. మొన్న ఇంకో విచిత్రం, మొన్న దాదాపు ఒక 4-5 రోజుల ముందు బయోమెట్రిక్ అని ఉంటుందన్న మూర్తన్న, మహాద్వారం ప్రవేశం ఉంటుంది, పక్క నుంచి బయోమెట్రిక్ ఎంట్రీ ఉంటుంది, వైకుంఠ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. కొందరు దాదాపు 3-4 భక్తులు బయోమెట్రిక్ ద్వారా ఎంటర్ అయిపోయారు. నేను ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ దాన్ని విచారిస్తే ఎవరున్నారు దీని వెనకాలంటే చైర్మన్ కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చింది, అందువల్ల పంపించామన్నారు. నేను ఆ రోజే చెప్పడం జరిగింది, సుబ్బారెడ్డి గారు ఇది మీ దేవస్థానం అనుకున్నారంటే సుబ్బారెడ్డి గారు దేవస్థానం అనుకున్నారా, తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా, ఇలాంటి చర్యలు పాల్పడితే రాబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఆ రోజే నేను హెచ్చరించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా అడుగుతున్నా, అక్కడ బయోమెట్రిక్ ద్వారా అక్కడ కెమెరాస్ ఉంటాయి, ఆ రోజు ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో ఒకసారి ధైర్యం ఉంటే టీటీడీ అధికారిని బయటపెట్టమని చెప్పండి. నాకు మళ్ళీ తెలిసింది చాలా పర్యాలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఆ రోజు మీకు తెలిసింది బాను అని చెప్పి. కాబట్టి దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం మనది, మనందరిది, ఆ దేవస్థానం పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. లేకపోతే మహాశివరాత్రి అయిన తర్వాత ఖచ్చితంగా శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో మేము ముందుకెళ్తామని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందన్న, ధర్మకర్తల మండలి సభ్యుల్ని కానీ అధ్యక్షుల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. మీరు ఇదే నిర్ణయాలు ఏ వర్క్ బోర్డు విషయంలో కానీ క్రిస్టియన్ మిషనరీ విషయాల్లో కానీ తీసుకునే అవకాశం ఉందా ప్రభుత్వానికి? ఒక్క చెయ్యి కూడా పెట్టలేరన్న, ఒక్క చెయ్యి కూడా పెట్టలేరు, ఒక రూపాయి కూడా అక్కడికి తీసుకునే అవకాశం లేదు, ఒక్క రూపాయి కూడా తీసుకునే అవకాశం లేదు. ఈరోజు టీటీడీ నుంచి కామన్ గుడ్ ఫ్రెండ్ కింద కానీ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద కానీ కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని మీరు వెంటనే మీరు నియమించినటువంటి మీ గౌరవ చైర్మన్కి, గౌరవ సభ్యులకి చెప్పి ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీ యాజమాన్యాన్ని, టీటీడీ ధర్మకర్తల మండలిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. లలిత్ సార్, ముందుగా TV5 ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. సరే, ఈ బోర్డు మీటింగ్ ఎంతకాలం నిన్ను ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు, మీడియాలో చూడటం లేదంటే వార్తల్లో హెడ్లైన్స్లో రాయటం, బోర్డు మీటింగ్లో పలా నిర్ణయాలు తీసుకున్నారని మాత్రమే చూశాను. ఫస్ట్ టైం ఒక బోర్డు మీటింగ్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు మీరు ప్లే చేసిన వీడియోలో చూసాను. ఇది చూసిన తర్వాత అర్థమైంది, ఇది బోర్డు మీటింగ్ కాదు, ఒక బాధ్యత లేని మీటింగు, బద్దకస్తుల మీటింగు, హిందుత్వం పట్ల, స్వామి పట్ల, తిరుమల పట్ల ఎటువంటి భక్తి భావన లేని ఒక దిక్కుమాలిన సంఘాల మీటింగ్ లాగా నాకు అనిపించింది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే. ఆ చైర్మన్ ఏమంటాడండి, ఈ 400 రూపాయల దాన్ని వై యు మేడ్ 800, మేక్ ఇట్ 2000 అంటాడా. నీకు 2000 చిన్న అమౌంట్ ఏమో చైర్మన్, మాకు చిన్న అమౌంట్ కాదు, మాలాగా నెల జీతం మీద బతికే వాళ్ళకి, లేకపోతే రోజువారీ సంపాదన మీద బతికే వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్. అంత మాత్రాన మేము ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్ రాకూడదు, తెచ్చుకోకూడదని రూల్ లేదుగా. ఇప్పుడు మా ఓటు వాళ్ళకి మా నియోజకవర్గం ఎమ్మెల్యేతోటో లేకపోతే ఇంకొక నాయకుడితోటో పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయాలను బట్టి వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకుని బాబు మేము వెళ్తున్నాం మాకు లెటర్ ఇవ్వండి అని అడుగుతాము. అడిగినంత మాత్రాన మేము కోటీశ్వరులం కాదు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2000 పెట్టి కొనుక్కోవాలి అంటే కొనగలిగే స్టేజ్ కాదు మాది. మా నాయకుడు మాకు ఎందుకు ఇస్తాడు, ఏదో మా నియోజకవర్గంలో ఉండేవాడే కదా పనికి వస్తాడని ఒక లెటర్ ఇస్తాడు తప్ప మేమే స్పెషల్ కోటీశ్వరులం అనో లేకపోతే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అనో కాదు. అలాంటి మాకు 250 రూపాయలు ఉండే టిక్కెట్ని నువ్వు 2000 చేయాలనుకుంటున్నావు అంటే అసలు మీరు మనుషులేనా అని అని అడగాలనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నా, న్యాయంగా అయితే ఇట్లాంటి వాళ్ళని మాట్లాడాలంటే పనికి మాలిన సన్నాసులారా మీకు మా దేవాలయంలో పని ఏంట్రా, మీరు ఎవరా మా మీద పెత్తనం చేయడానికి అని అడగాలి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు కాబట్టి అటువంటి భాష వాడలేకపోతున్నాం మేము.
ఇప్పుడు 500 రూపాయలు ఉండే తోమాల టికెట్ ని వాళ్ళు అనేది ఏంటంటే సామాన్యులకు పెంచలేదు. అదే చెప్తున్నాను సార్, వీళ్ళకి పెంచేయమంటే సిఫార్సు లేక డిస్కరేజ్ అయితే ఆ కోటా సామాన్యులకు వెళ్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. డెఫినెట్ చెప్తున్నాను సార్, 500 రూపాయలు ఉండే టికెట్ ని 5000 రూపాయలకు పెంచితే పక్క నుంచి ఇంకొకటి ఎవడో అంటాడు, ఏమంటాడు 5000 చాలా చిన్న అమౌంట్ అండి 10000 చేయండి అంటాడు. 5000 ని 10000 అసలు 500 ని 5000 చేయటం దరిద్రం అనుకుంటా, 5000 ని 10000 చేయమంటానికి ఈ మాత్రం దానికి బోర్డు మెంబర్లు ఎందరూ ఎందుకు ఇక్కడ పీకటానిక? ఇప్పుడు మీకు చేత కాదంటే ఒకసారి చెప్ప, మాకు అప్పు చెప్పండి హిందూ సంఘాలకి, ఒక 2 సంవత్సరాల్లో మార్పు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం. ఇదే బడ్జెట్లో ఇదే రేట్లలో టీటీడీని ఇంతకంటే దేదీప్యమానంగా ఇంతకంటే భవ్యంగా నిర్వహించి మేము చూపించుకుంటాం. ఎందుకు మీరు ఇంత వ్యాపార ధోరణిలో చూస్తున్నారు? పోనీ ఒక ఓన్లీ దర్శన టికెట్ల విషయంలోనే వీళ్ళ ఆలోచన ఇట్లా ఉంది అనుకుంటే సరే, నిజంగానే వీళ్ళు ఏదన్నా ఆలోచిస్తున్నారేమో, ఒకవేళ డిస్క్రిషనరీ కోటా కింద తీసేసి రికమెండేషన్ లెటర్స్ని సప్రెస్ చేద్దాము, ఆ కోటాలో వచ్చే టికెట్స్ని సామాన్యుడికి డైవర్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారనుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పాలక మండలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సామాన్యుడు అనే వాడిని ఒక చెప్పు కింద పురుగులాగా చూస్తున్నారు. అసలు వాడికి ఎటువంటి విలువ లేదు వీళ్ళ పాలనలో. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిజంగా వీళ్ళకి సామాన్యుల మీద ప్రేమ ఉంటే సామాన్యుడు టోల్గేట్ కట్టుకోవడానికి 15 రూపాయలు ఉండే టోల్గేట్ని 50 రూపాయలు చేయరు. అదేవిధంగా 100 రూపాయలు ఉండే రూమ్ని 500, 500 ఉండే రూమ్ని 1000 రూపాయలు అట్లా మార్చరు. కొండ మీద కాటేజ్లు చౌల్ట్రీస్ రేట్లండి. అదేవిధంగా లడ్డూ రేట్లని 25 రూపాయలు ఉండే లడ్డూని 50 రూపాయలు చేశారు, 2 రూపాయలు ఉండే కవర్ని 25 రూపాయలు చేశారు, జూట్ బ్యాగ్స్ అని చెప్పేసి 50 రూపాయలు 75 రూపాయలు అంట పెట్టారు. ఇవేవి చాలా ఉన్నట్టు దర్శనాల టికెట్ల రేట్లు కూడా 500 రూపాయలకు ఉండే బిగినింగ్ బ్రేక్ దర్శన టికెట్ని 10500 చేశారు. 10000 రూపాయలు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి దళారీ వ్యాపారం మొదలుపెట్టారు వీళ్ళు. వీళ్ళ దేవుడి దగ్గర పనిచేసేది, వీళ్ళ దేవుడి దగ్గర సేవ చేసేది. ఇంతకాలం మేము అనుకునే వాళ్ళం, ఎన్నోసార్లు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అని చెప్పేసి బోర్డులు పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని అక్కడ ఉద్యమం చేసామండి మేము. ఎందుకంటే తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులు దాదాపు 1500 మంది ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ మీద నిజానిజాలు వెలికితీయమని అడిగాము. అంతెందుకు కొంతమంది అయితే సాక్షాత్తు వీడియో ఆధారాలు మేమే తీసి టీటీడీకి ఇచ్చి, టీటీడీ ఒప్పుకోకపోతే గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి హైకోర్టు ద్వారా న్యాయం కోరాం మేము. వాళ్ళని ఈ రోజు వరకు తొలగించాల. అదేవిధంగా బోర్డు విషయంలో చూసుకుంటే 15 మంది 16 మందితో నడిచే బోర్డుని అబ్రప్ట్గా వీళ్ళు 30 మందికి పెంచింది కాకుండా 52 మంది స్పెషల్ ఇన్వైటీస్ అని పెట్టేసి అడ్డగోలుగా వీళ్ళందరికీ మళ్ళీ ఇదే ఎక్కడి నుంచి మెయింటెనెన్స్ ఇస్తారు? మళ్ళీ ఈ దేవుడి డబ్బుల నుంచేగా? పోనీ తిరుమల నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకునే కామన్ గుడ్ ఫండ్ని ఆల్ ఆఫ్ సడన్గా 50 కోట్లకు పెంచారు. మరి ఇక్కడి నుంచే టీటీడీ నుంచి రకరకాల పథకాలకు డబ్బులు తీసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తుంటే మేము యొక్క భవిష్యత్తులో ఒకటే నిర్ణయించుకున్నాం, సేవ్ టీటీడీ అనే నినాదాన్ని కొంచెం మార్చేసి ఇదిగోండి ఇప్పుడు మా నినాదం ఇది, టీటీడీ బారి నుండి తిరుమలను హిందువులను కాపాడండి. ఎందుకంటే టీటీడీ కారణంగా, ఇప్పుడుంటున్న టీటీడీ పాలక మండలి కారణంగా తిరుమల ఉనికికి ప్రమాదం వస్తుంది, హిందువుల మనోభావాలకు ప్రమాదం వస్తుంది, హిందువుల భక్తికి ప్రమాదం వస్తుంది. కాబట్టి తిరుమలను హిందువులను ఈ టీటీడీ బారి నుండి కాపాడండి. ఎందుకంటే ఈ టీటీడీ అనేది ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, దేవాదాయ శాఖ కావచ్చు ఈ టీటీడీ కావచ్చు, మా ఆలయాలని కబ్జా చేసి మా ఆలయాల్లో మేమే పరాయి వాళ్ళగా మారిపోయేలా చేస్తూ ఉన్నారు. ఇటువంటి దిక్కుమాల వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడటానికి మాకు వేరే మార్గం లేదు. ఈ టీటీడీని రద్దు చేస్తారా లేదంటే ప్రస్తుత టీటీడీ పాలక మండలాన్ని రద్దు చేస్తారా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. అండ్ ఇంకో మాట, ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇందాక భానుగారు చెప్తున్నారు ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అని చెప్పేసి. ఎస్, టీటీడీ పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధినేత క్రైస్తవుడు అనే ముద్ర అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు ప్రధానులు నేను చెప్తున్నాను, అందుకే నా మాట కంప్లీట్ చేయనివ్వండి. ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడు అనే మాట ఉంది. క్రైస్తవుడైన వ్యక్తి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఇంకా ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి? అదే చెప్తున్నారు, స్వాములు సవ్యంగా ఉంటే మా బతికెట్లా ఉండేది కాదు సార్. ఈరోజు కొండపైన మనం చూసుకుంటే అనేక మఠాలు ఉన్నాయి, అనేక మఠాలకి చౌల్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ మఠాలన్నీ కూడా చౌల్ట్రీస్గా ఎందుకు ఇచ్చారు వాళ్ళకి అంటే, వాళ్ళు కొండపైన మేము భక్తులకి సేవ చేస్తాము, భక్తులకి ఏదో పొడి చేస్తాం, భక్తులకి కట్టలు కట్టేస్తామని లెటర్లు పెట్టుకుంటే సరే చేసుకోండి అని అప్పచెప్పారు. వీళ్ళు భక్తులకి సేవ చేయకపోగా షేవ్ చేసి పారేస్తున్నారు. హిందూ స్వాముల కంట్రోల్లో ఉన్న మఠాల వాళ్ళే హిందువులకి అన్యాయం జరుగుతుంటే ఒక్కడ నోరు తెరవట్లేదు. ఈ రోజున టికెట్ రేట్లు పెంచితే మాట్లాడు, టోల్గేట్ రేట్లు పెంచితే మాట్లాడు, అద్దెగదుల రేట్లు పెంచితే మాట్లాడు, ప్రసాదాల రేట్లు పెంచితే మాట్లాడు. ఇంకెందుకండి మఠాలు ఉంది, ఇంకా పీఠాలు ఉంది, పీఠల మీద కూర్చుని ముడ్డుకి చెదల పట్టేదాకా కూర్చోటానికే ఉన్నారు ఈ స్వాములంతా. ఏమన్నా మాట్లాడితే ప్రతోడు మాట్లాడతాడు, మా స్వామిని అంటావా, మా స్వామిని అంటావా, మీ స్వామిని అంటారా, ఏ ఆ స్వామిని అన్నా అంటాం మేము. హిందుత్వానికి పనికిరానప్పుడు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి గొంతులు లేవనప్పుడు బాను మాట్లాడుతున్నా. బాను
లలిత్ దయచేసి దయచేసి లలిత్ గారు దయచేసి మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని దయచేసి కించపరిచే వాక్యాలు చేయొద్దండి. కంట్రోల్ చేసుకోండి. మన ధర్మం గురించి అంటే అందరూ ఒకే విధంగా ఉండరు కదా. కొందరు ఉండ కొందరు వల్ల దయచేసి మన మన ఎప్పటి నుంచో మనకు మన వేద భూమి పుణ్యభూమి పురాణ భూమి అనేటువంటి ఈ భూమిద మనం పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి దయచేసి మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ఒకవేళ మీకు ఎస్ ఆవేశం ఉంటుంది దయచేసి కంట్రోల్ చేసుకోండి. ప్రసాద్ బాబు గారు వచ్చారు. ప్రసాద్ బాబు గారు నమస్కారం. ఈరోజు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. టీటీడీ పాలక మండలికి సంబంధించి సభ్యుల నియామకాలు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలు, అందులో ఉన్న వాళ్ళకి సంబంధించి నేర చరిత ఉందని భానుప్రకాష్, లలిత్ వీళ్ళందరూ వేశారు కేసులు. మీరేమంటారు సార్ దాని గురించి? తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఏమిటంటే, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దట్ ప్లేస్. ఎస్వి ఓరియంటల్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామని చెప్పాలన్నాను. తర్వాత రామానుజ సంక్షేమ సమితికి చైర్మన్గా కూడా ఉన్నాను నేను. అన్యాయం ఏమిటంటే, అంటే ఇప్పుడు అంటే వీళ్ళు శృతిమించి చేశారు, బట్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా తిరుమల తిరుపతిని ఏదో ఒక రిహాబిలిటేషన్ సెంటర్లా చూస్తున్నాయని మాకు బాధ ఉంది ఎప్పటి నుంచో. వీళ్ళు శృతిమించిపోయి అసలు ఆ బోర్డు మీటింగ్లో మరి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయేమో. ఇప్పుడు ఇందాకేదో మన వాళ్ళ కోర్టులో చర్చలు, కోర్టులో వాదనలు వింటే నేర చరితలు ఉన్నారని అదని ఇదని, తర్వాత ఏమో క్రైస్తవులు ఉన్నారని, క్రైస్తవులు రాజ్యంగా ఉందని రకరకాలన్నీ వస్తున్నాయి. అంటే అసలు భక్తికి భగవంతుడికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అందులో లేరనిపిస్తాం. ఇంతకుముందు కూడా బైబుల్ పట్టుకున్నారు, దానికి సంబంధించిన వాళ్ళు బైబుల్ పట్టుకున్న ఫోటోలు ఉన్నాయనేది కూడా ఉంది. అంటే ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేయటానికి అక్కడ లేదు అనేది ఉంది. అసలు నేర చరితలు తప్ప దీన్ని మనం చాలా సీరియస్గా ఆలోచించాలి ఇప్పుడు. ఎందువల్లంటే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళు వీళ్ళు మంత్రులు, ఇంకేదో పదవులు, ఓకే, దీంట్లో కూడా నేర చరితలు వచ్చారు అని అంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఇప్పుడు నేను ఎంతసేపు నేనేమనుకుంటానంటే, మా స్వామీజీలు ఉంటారు కదా, స్వామీజీలు ఎక్కడున్నారు అసలు? వీళ్ళంతా మాట్లాడాలి కదా. స్వామీజీలు వాళ్ళ ప్రోటోకాల్ కోసం, లేకపోతే మా వాల్యూ పడిపోతుంది అనుకోసం ఏదో మాట్లాడితే, లేకపోతే ప్రభుత్వం దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర ప్రాపకం ఉండాలనుకోవటము, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఈ రాష్ట్రంలో వేల మంది స్వామీజీలు ఉన్నారు, అందులో మా వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇందాక నుంచి మన మిత్రులందరూ చెప్తున్నారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం. రకరకాల రామానుజుల వారు దానికి అక్కడ 1000 సంవత్సరాల క్రితమే ఏదో ఇబ్బంది వస్తే అది వైష్ణవ క్షేత్రం అని చెప్పి వారు నిరూపించారు. ఇంత గొప్ప క్షేత్రంలో నేర చరితులు ఉన్నారు అని అంటే ఇది తెలుగు వారికి అవమానం, హిందువులకి అవమానం, వైష్ణవులకి అవమానం, మానవ జాతికి అవమానం. ఎందువల్లంటే మీరు గమనించుంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఎలా ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎవరికన్నా ఐడియా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంతకుముందు బస్సులు కూడా నడిపేవాళ్ళు, ముద్రణా సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు అనేకమైనవి ఉన్నాయి, మన హిందూ గ్రంథాలు ఇవన్నీ కూడా అచ్చు వేయించేటువంటి పరిస్థితి ఉంది, వాటిని తర్జుమాయే, ఇవన్నీ కూడా నేర చరిత్రకి ఎలా తెలుస్తాయండి? పాపం నేర చరిత్రకి ఇవన్నీ కూడా తెలవటానికి అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున ఏమైనా తెలిసినా కూడా ఈ మైండ్ సెట్ని ఏం చేద్దాము? భక్తుడు, భక్తి, భగవంతుడు, ఈ రిలేషన్ని ఎవరు అక్కడ చెప్పగలుగుతారు, ఎవరక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఇది చాలా చాలా బాధాకరమైన విషయం మూర్తి గారు. నేను చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ హై టైమ్ దట్ ది టీటీడీ బోర్డ్ షుడ్ రిజైన్. వాళ్ళంతటకు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి, అయ్యా మేము
మా వాళ్ళకి కాదు అని వాళ్ళు చెప్పి రాజీనామా చేయాలి. రాజీనామా చేయడానికి ఇది ఒక గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం వాళ్ళకి. ఎందువల్లంటే వాళ్ళు మాట్లాడే అసలు ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి ఒకసారి, ఆ సభ్యులు కానీ ఆ సమావేశం కానీ. మా పంచాయతీ బోర్డు దీనికంటే కూడా చాలా చక్కగా ఏదన్నా ఉంటే వాళ్ళు సొసైటీ బోర్డులు వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళు మాట్లాడతారేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. చాలా బాధతో చెప్తా ఉన్నాను. సుబ్బారెడ్డి గారు నాకు చాలా దగ్గర అయినా నాకు కావాల్సిన వాడే కానీ ఇది చాలా బాధతో చెప్తా ఉన్నాను. చాలా చాలా బాధగా ఉంది. ఏమిటండి ఒక టీటీడీ బోర్డు మండలి సమావేశం ఈ రకంగా ఉంటుందా? ఏం గౌరవం ఉంటుందండి? మీరు ఒక ఇన్స్టిట్యూషన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని పరిపాలనా బాధ్యతలు మీరు ఒక ఒక టర్మ్ అయిపోయి రెండో టర్మ్ మీరు చేస్తూ ఉంటే మీకు ఎంత గ్రిప్ ఉండాలండి? రెండవది అసలు మీకు డెమోక్రటిక్ వాల్యూస్ డెమోక్రటిక్ సిద్ధాంతం మీకేమో అవగాహన లేదేమో అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఒక మాట వాడారు వారు, ఈ రికమెండెడ్ క్యాండిడేట్ ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్లకి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ చేసేయమన్నారు. 2000 కదా 10,000 చేయి. అరే ఏమిటండి ఇది? అంటే ఒక ప్రజాప్రతినిధుల చుట్టూ డబ్బు ఉన్నవాళ్ళు తప్ప సామాన్యులు ఉండరనా మీ ఉద్దేశం? ఇదే కదా మీరు మీరు మెసేజ్ ఇవ్వదలుచుకుంది. ప్రజాప్రతినిధుల చుట్టూ అంటే మామూలు వాళ్ళు. నేను ఇంతకుముందు కూడా మూర్తి గారు చాలాసార్లు చెప్పాను, ఒక ఎమ్మెల్యేని మామూలుగా మనం కలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ సిస్టంలో, ఎమ్మెల్యే మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదని చెప్పాను. ఇది ప్రూవ్ చేసేది వాళ్ళ మాటలు. ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు అని చెప్పి, తర్వాత ఇంతసేపు అక్కడ ఉంటారు కదా దీన్ని ఒక బిజినెస్గా పామాల సేవలో 45 నిమిషాలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. భక్తి ఎక్కడుందండి? ఇంకా అసలు ఏమిటండి అన్యాయం? సుప్రభాత సేవను మీ ఇష్టం వచ్చినట్టు పెంచేయటం, స్వామాల సేవను పెంచేయటం, ప్రతి సేవని అవి అసలు వాటి పేరులోనే ఉంది సేవ. దీన్ని మా ఇష్టానుసారం మేము ఇది ఒక వ్యాపార వస్తువుగా మేము చూస్తున్నాము స్వామివారిని అని అంటే నిజంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కళంకితులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం వీటిపైన ఉందేమో అని చెప్పి ఉంది అని చెప్పాలి. ఉందేమో కూడా కాదు, ఇప్పుడు కూడా నేను ఓపెన్గా చెప్పలేకపోతే నేను ఏదో రామాయణ సంక్షేమ పరిషత్తు లేకపోతే నేను తిరుమలలో చదువుకున్న నీ మాటలన్నీ అనవసరం అనిపిస్తూ ఉంది నాకు. నాలంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే చాలా అన్యాయం అండి ఇది. తప్పనిసరిగా మీరు మీ యొక్క నిర్ణయాల్ని ఉపసంహరించుకోండి, వెంటనే ఉపసంహరించుకుని ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో స్వామివారిని ప్రజలకి భక్తులకి దగ్గరగా ఉండేటువంటి కార్యక్రమాలు మీరు ఏమైనా చేయగలిగితే చెయ్యండి. మీకు చేత కాలేదు అనుకోండి, వెంటనే రాజీనామా చేయండి మొత్తం అందరూ కూడా. ఏమండి నాకు అర్థం కాదు ఒక విషయం, ఇవి నిజంగానే రిహాబిలిటేషన్ సెంటర్ అనేటువంటిది రూడ్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఆత్మ పరిశీలన ఉంటుంది కదండి, మేము ఈ పని చేయొచ్చా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక లాయర్ని, నన్ను తీసుకెళ్ళి సర్జరీ చేయమని చెప్పి ఆపరేషన్ థియేటర్ దగ్గర కూర్చోబెడితే నేనేం చేస్తానండి? పేషెంట్ని చంపుతాను నేను. ఇది ఆలోచన ఎవరు మట్టుకు వాళ్ళు ఆలోచన చేయాలి. ఇటు మామూలుగానే అసలు మన దగ్గర ఇప్పుడు ఎవరు ఏ పోస్టులో ఉండాలనే దానికి ఏం కొరతలేం లేవు. 18 ఏళ్ళు నిండితే ఓటుకు వస్తుంది, 20 సంవత్సరాలు ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు, 30 ఏళ్ళు ఉంటేనేమో రాజ్యసభకి దీనికి ఎమ్మెల్సీలకి అయిపోవచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇటువంటి సిస్టంలో అట్లీస్ట్ ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్కి వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ధర్మం గురించి ఏం ఐడియా ఉండాలి, అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్ర ఏమిటి, ఎంతమంది మహానుభావులు కృషి వలన, ఎంతమంది ధార్మికవేత్తల కృషి వలన, ఎంతమంది వేద పండితులు, ఎంతమంది వైష్ణవులు, ఎంతమంది మన రామాంజులు వంటి వారు గొప్పవాళ్ళు, వాళ్ళందరి వలన ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి స్వామివారికి. ఆ స్వామివారి ఆ అనుగ్రహం కావాలని చెప్పి ఎంతమంది ఎన్ని కోట్ల మంది దానికోసం ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమి ఆలోచించరండి ఇవన్నీ? ఏదో వేలం పాట పెట్టినట్టుగా అది అలా చేసేద్దాం ఇది ఇలా చేసేద్దాం.
మధ్యలో ఆయన ఎవరో ఇంగ్లీష్ అంటాడు ఏమిటో ఏమిటో ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఇంత గందరగోళంగా ఉంటుందా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ అంటే? అన్యాయం కదండి ఇది. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మీరు వేసిన కేసు ఈరోజు విచారణకు వచ్చింది కదా, జీవో రద్దు చేసుకున్న ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆర్డినెన్స్ మీద మీకు అమెండ్మెంట్కి అవకాశం ఇచ్చినట్టున్నారు కదా. మూర్తన అదే చెప్తున్నాను, టీటీడీ అనేది ఒక ధార్మిక క్షేత్రం. ధార్మిక క్షేత్రంలో దాన్ని ధార్మిక మండలి అంటారు. ఈ విశ్వాన్ని పాలించేవారు శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, అందరూ దాన్ని పాలక మండలి, పాలక మండలి అంటారు. అసలు భగవంతుడి దగ్గర పాలక మండలి కాదని, అది ధర్మకర్తల మండలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఈ ధర్మకర్తల మండలిలో నేర చరిత్ర ఉన్నవాళ్ళు దాదాపు 10 మంది పైన ఉన్నారు. నేను దాన్ని ఛాలెంజ్ చేశాను, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. అంతేకాకుండా మొత్తం ఈ ప్రభుత్వం విడుదల చేసినట్టు 3 జీవోలు, 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల మీద, 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల మీద, 2 స్పెషల్ ఇన్వైటీస్ మీద, ఈ ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వారి మీద. ఈరోజు విచారణకు వస్తే దాంట్లో నేను ఒకటి చెప్తాను, ఒక వ్యక్తి మీద చీటింగ్ కేసెస్ ఉన్నాయి, 420 చీటింగ్ కేసెస్, 6 ఉన్నాయి. అతన్ని ధర్మకర్తల మండలి సభ్యులుగా తీసుకుని వచ్చారు. ఏందన్న మూర్తన్నది, ప్రశ్నించేవాడు లేదు కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 81 మందితో ఈరోజు 81 మంది మీద, ఈ 50 మంది మీద ఆర్డినెన్స్ తెచ్చామంటున్నారు. రేపు 50 మంది ఆగుతారా? ఇంకా ఒత్తిడి వచ్చింది వచ్చేసారి ఎన్నికల ముందు ఇంకొక 100 మందిని వేసుకోరని చెప్పి అనుమానాలు ఎక్కడన్నా? ఖచ్చితంగా ఆశ్చర్యం ఏముందన్నా? ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇది 81 మందితో ఆగుతుందా? ఇది సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పునరావాస కొందరు ఈరోజు కేంద్రంగా మారిపోయింది. చాలామంది భక్తులు అంటున్నారు కోట్ల రూపాయలు చేతులు మారినాయి, కోట్ల రూపాయలు ఈ ధర్మకర్తల మండలి సభ్యులుగా కానీ స్పెషల్ ఇన్విటీగా కానీ దీంట్లో సిఫార్సు చేసినందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీరు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాల మీద మీకు భక్తుండేలా కానీ ఇలా ఇష్టానుసారంగా 81 మందిని తీసుకొని వచ్చారు? ఒకవేళ మీకైనా పులివెందులో మీకైనా ఆలయం ఉంటే 81 మంది కాకపోతే 810 మందిని వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీకు పులివెందు లేదని ఆలయం ఉంటే, ఇది తిరుమల అనేది హిందువులకు ఆరాధ్య క్షేత్రం. గతంలో 5 మందితో మొదలైనటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు నేనున్నప్పుడు 19 ఉన్నిందన్న, 19 మళ్ళా 24 నుంచి స్పెషల్ ఇన్వైటీస్ ప్లస్ ఆ జీవోలు ఏం చేశారు, ఇచ్చారు ఆన్ పార్ విత్ బోర్డ్ మెంబర్. బోర్డు మెంబర్లకు ఏమేమి ఇస్తున్నారో అన్ని సదుపాయాలు వాళ్ళు కల్పించమని చెప్తారు. ఏంది ఇది, న్యాయమో చెప్పండి, ఎంతవరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. కాబట్టే దీని మీద నేను అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా దీని మీద ఒక స్పెషల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం చెప్పింది. అంటే ఈ 52 మందిని ఖచ్చితంగా మళ్ళా బోర్డులో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా నేను మా న్యాయవాదితో మాట్లాడడం జరిగింది, దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నాకైతే న్యాయస్థానాల మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ ధర్మ యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. నేను కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా, భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధి ఉన్నా, నేను స్వామివారి సేవకుడు. నిత్యం ఇప్పటికే దాదాపు ఒక 5-6 పిల్లులు వేశాను. పిల్లులన్నీ ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల అన్నీ అనుకూలంగానే వచ్చింది. ఎందుకంటే మేమే వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం వేయట్లేదన్న పిల్లులు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి ఖచ్చితంగా వేస్తున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా ఈ మేము వేసినట్టు అన్నీ చాలా పాజిటివ్గా వచ్చాయి. ఈరోజు కూడా ఈ 50 మంది మీద కూడా మేము మా న్యాయవాదితో మాట్లాడితే ఏం ప్రమాదం ఉండదు, ఖచ్చితంగా దీని మీద మనం పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను కానీ ఇవన్నీ ఎందుకు అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. హడావిడిగా మీరు 50 మందిని తీసుకొని వచ్చి ఏం చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. నేను చెప్పినట్టు ఆ 420 కేసు ఉన్నటువంటి వ్యక్తి సిఫార్సు చేసిన వాళ్ళందరినీ నేను ఒక వారంలో బయట పెడతానన్న. ప్రతి వ్యక్తి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, వారి బ్యాక్గ్రౌండ్ ఏమి, అవన్నీ నేను ఈ మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాను. నేను ఒకటి అడుగుతున్నా, నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా స్వామివారి సేవకుడిగా నేను వెళ్ళే సమయంలో నా దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలు స్వీకరించడం జరిగింది. మొత్తం బాలప్రకాష్ ఏమి, నాకేముంది, నా వెనకాల ఇప్పుడు 81 మంది మీద మీరు తీసుకున్నారా?
తీసుకొని ఉంటే ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయలేదు, అంటే తీసుకోలేదు, మీ ఇష్టానుసారంగా మేము చేసేది ఎవరు అడగరు, మేము ఏం చేసినా ఎవరు పట్టించుకోరని చెప్పి అహంకార ధోరణితో మీరు చేశారని చెప్పి ఆ రోజు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం, భక్తులందరూ ప్రశ్నిస్తున్నారు, కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి ఈ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చకండి. ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 3,064 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రవేశపెట్టారు. తలనీలాలు ఇస్తేనా, తలనీలాలు అమ్మితే 100 కోట్లు వస్తుంది, దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు తలనీలాలు టీటీడీ వేలమేస్తే వస్తుంది. మీరు ఈ టికెట్లు 5,000, 10,000, 20,000 చేసుకుంటూ పోతే ఇది మంచిది కాదు. సరే, మన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ కరోనా మహమ్మారి వల్ల భక్తుల దర్శనం గురించి మాట్లాడారా మీరు? ఈరోజు ఫ్లైట్లు తిరుగుతున్నాయి, ట్రైన్లు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, కాలేజెస్ ఓపెన్ చేశారు, స్కూల్స్ ఓపెన్ చేశారు, స్వామివారి దర్శనానికి ఏమన్నా అడ్డము? ఈరోజు దాదాపు 30 నుంచి 35 వేల మందికి ఇస్తారు, గతంలో 80 వేల మంది దర్శనం చేసుకునేవాళ్ళు. దాని గురించి చర్చించారు మీరు? ఖచ్చితంగా దాని గురించి చర్చించుంటే అందరూ స్వాగతించుండేవాళ్ళు. భక్తులకు ఇప్పుడైనా మించిపోయింది లేదు. మొత్తం గతంలో ఏ విధంగా నిత్య గోవింద ఏ సర్వదర్శనం గురించి, సర్వదర్శనం గురించి చర్చ రాలేదు. నిత్యం గోవింద నామస్మరణతో మాగుమరునటువంటి తిరుమల క్షేత్రం ఈరోజు పూర్తిగా నియంత్రించబడింది. తిరుమలకి వెళ్ళాలంటే కూడా టికెట్ ఉంటే తప్ప అలో చేయరు. మూర్తన్న, మీకు టికెట్ కన్ఫర్మ్ అయితే తప్ప ఆన్లైన్లోనో లేకపోతే సిఫార్సు లేఖల ద్వారానో కన్ఫర్మ్ అయితే తప్ప మీరు కారులో కానీ నడకదారులో కానీ ప్రవేశించే అవకాశం లేదు. ఇప్పుడు అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి దాని గురించి, దా సర్వదర్శనం గురించి మనం ఎందుకు చర్చ చేయలేదు? మీరు ఎంతసేపు 800, 5,000 చేయండి, 10,000 చేయండి, 20,000 చేయండి అని చెప్పి మాట్లాడుకుంటారు, కానీ సర్వదర్శనం గురించి ఎస్ భక్తులు ఇబ్బంది పడుతున్నారు, సర్వదర్శనం ఓపెన్ చేద్దాము, ఇంకో 10 రోజులు ఓపెన్ చేస్తాము, అందరికీ గతంలో ఏ విధంగా దర్శన అవకాశం కల్పించామో ఆ విధంగా కల్పించామని చెప్పి ఒక మంచి మాట భక్తుల కోసం ఆలోచించారా? ఆ ఉదయాస్తమ సేవ టికెట్లు 1,00,000 రూపాయలు నేను 15 బుక్ చేసినాను, నేను 20 బుక్ చేశాను, నాకు కావాలి శుక్రవారము, శుక్రవారం మళ్ళీ దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడము ఏందన్నది? మీకోసం దేవుడు ఉన్నాడా? అంటే ధర్మకర్తల మండలి కోసం దేవుడు ఉన్నాడా? భక్తుల కోసం ఉన్నాడు దేవుడు. ఆయన కొన్ని 100 కోట్ల మంది భక్తుల కోసం ఆయన ఉన్నారు, కేవలం మీ 20 మంది 30 మంది కోసం కాదు. అక్కడ మీ స్వార్థం గురించి, మీ స్వార్థ ప్రయోజనాల గురించి చర్చిస్తున్నారు తప్ప భక్తుల కోసమో స్వామివారికి రావాల్సినటువంటి అక్కడికి జరుగుతున్న కైంకర్యాల గురించి మాట్లాడారా మీరు? ఇది బాగాలేదు పద్ధతి. అసలు వీళ్ళు అనర్హులు, నేను ఒకటే చెప్పలేదు తెలుసుకున్నా, వీళ్ళు అనర్హులు. ఈరోజు ధర్మకర్తల మండలి మొన్న తీసుకుంటే నిర్ణయాలు దయచేసి ఎవరన్నా ఓటింగ్ ఒకటి ముర్తన్న, టీటీడీ ధార్మిక మండలికి ఓటింగ్ అధికారం ఉంది, ఎవరన్నా ధర్మకర్తల మండలి సభ్యులు దీని మీద ఓటింగ్ ఎస్ మీరు తీసుకుంటే నిర్ణయాలు తప్పు. ఒకవేళ టేబుల్ అజెండా కింద తెచ్చిన అజరింగ్ అజే తెచ్చిన సబ్జెక్ట్ తీసుకుని వచ్చిన మీరు ఓటింగ్ ఎవరన్నా ప్రిఫర్ చేశారా? డీటీ దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండేవాళ్ళు ఉంటే ఈ ధర్మకర్తల మండలిలో ఎస్ చైర్మన్ గారు మీరు తీసుకుంటుంటే నిర్ణయాలు తప్పు, దీని ఓటింగ్ ప్రతిపాదన నేను అడుగుతానని చెప్పి ఎవరన్నా ఒక ధర్మకర్తల మండలి సభ్యులని అడిగారా? అడుగుంటే అందరూ సంతోషించేవాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కొందరు భయపడి గమ్మునున్నారు, లేకపోతే మనకెందుకు అని చెప్పి గమ్మునున్నారు, లేకపోతే నాకెందుకు ఇబ్బంది అని చెప్పి గమ్మునున్నారు. ఇదైతే మంచిది కాదు. రాబో రోజుల్లో అయినా సరే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొందరన్నా దయచేసి ప్రశ్నించండి. ఇప్పటికి కూడా ధర్మకర్తల మండలి సభ్యుల్లో కొందరు మంచివాళ్ళు ఉన్నారు, స్వామి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని దయచేసి ప్రశ్నించండి అని అడుగుతున్నా. మీ ద్వారా నేను వాళ్ళని ప్రార్థిస్తున్నా, దయచేసి రాబో రోజుల్లోన్నా మీ గళాన్ని విప్పండి, శ్రీవారి భక్తుల కోసం, శ్రీవారి కోసం మీ గళాన్ని విప్పండి. అందరూ చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు, దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నంత మాత్రం కుర్చీలో కూర్చున్నంత మాత్రం సరిపోదు. కాబట్టి మీకు మీ వాయిస్ని పెంచండి, ఈ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీ అభిప్రాయాన్ని చెప్పి డిఫర్ అవ్వండి ఖచ్చితంగా, ఎందుకంటే బోర్డు మెంబర్కి అధికారం ఉంటుంది, చైర్మన్ తీసుకుంటే నిర్ణయాలని ఖచ్చితంగా మనం అపోజ్ చేయొచ్చు, డిఫర్ అవ్వచ్చు, అవసరం అనుకుంటే ఓటింగ్ను కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్ధతిని రాబో రోజులన్నా మీరు తీసుకుని వచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోనని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దయచేసి ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళని దయచేసి ధర్మకర్తల మండలి నుంచి మీరు స్వయంగా తొలగిస్తే బాగుంటుంది, లేకపోతే రాబో రోజుల్లో ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించే మేము, న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది, ధర్మమే గెలుస్తుందని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది. గోవిందుల భక్తుల విజయంగా రాబో రోజుల్లో ఈ విజయం వారికే దక్కుతుందని చెప్పి గట్టి నమ్మకం విశ్వాసంతో ఉన్నాం. సార్, యాక్చువల్లీ ఇందాక మీటింగ్ చూస్తుంటే ఒక మాట చెప్పడం మర్చిపోయింది సార్. నిజంగా చూస్తూ ఉంటే ఎలా అనిపించింది అంటే బోర్డ్ మీటింగ్ అంతా చూస్తుంటే ఊర్లో సందుల్లో చీటిపాట్లన్నీ ఉండేవి ఇంతకుముందు. ఆ చీటి పాటలు మాట్లాడుకుంటూ ఈ నెల నీకు పాట కావాలంటే ఎక్స్ట్రా ఇంత ఇవ్వు, లేకపోతే వచ్చే నెల పాట కావాలంటే ఇంత ఎక్స్ట్రా ఇవ్వు, లేదు నువ్వు తప్పుకుంటా అంటే తగ్గిస్తానని చెప్పేసి మాటలు మాట్లాడుకుంటారు. అలాగే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు టికెట్లు నీకు కొన్ని నీకు కొన్ని కోటా మాట్లాడుకుంటూ ఆ రేట్ల గురించి మాట్లాడుకుంటుంటే అట్లాగే అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే నెల క్రితమే ముఖ్యమంత్రి ఒక సమావేశం పెట్టేసి సినిమా టికెట్లన్నీ రేట్లన్నీ తగ్గించేయాలి, ఎందుకంటే సామాన్యుడు కూడా సినిమా చూడాలి అని చెప్పేసి అన్నారు.
మరి సామాన్యుడు సినిమా చూడాలన్నప్పుడు సామాన్యుడు చూసేది ఏ లోయర్ క్లాస్ టికెట్స్ లేకపోతే మీడియం క్లాస్ టికెట్స్ మార్చలేదు రేట్లు, బాల్కనీ టికెట్స్ లేకపోతే అంతకంటే హయ్యర్ క్లాస్లో ఉండే టికెట్స్ రేట్లు కూడా తగ్గించేశారు. కారణం ఏంటి? అందరూ చూడాలన్నారు. అందరూ సినిమా చూడాలి కానీ మరి అందరూ దేవుడిని చూడొద్దా? దేవుడి కాడికి వచ్చేప్పటికి ఎందుకు ఇంత అందరంత చేసేస్తున్నారు? అందరి వాడిగా ఉండాల్సిన వెంకన్నని అందరి వాడిగా మార్చేస్తున్నారు ఎందుకని? కారణం ఏంటి? ఇది నేనంటాను, ఇది ముమ్మాటికి హిందుత్వం పైన దాడి, హిందుత్వం పైన, హిందువుల మీద, హిందువుల భక్తి మీద, హిందువుల మనోభావాల మీద దాడి. ఈ దాడి చేస్తున్నారు అంటే కేవలం టీటీడీ చేయట్లేదు, టీటీడీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కూడా దీనిలో భాగమే. లేదు, టీటీడీతో టీటీడీ చేసే తప్పులకి నాకు సంబంధం లేదు అనుకుంటే ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా స్పందించి తిరుమలని పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి భారంగా మారుస్తున్న ఈ పాలక మండలిని తక్షణం రద్దు చేయాలి. పేదవాడు మధ్యతరగతి వాడికి 300 అసలు ముట్టుకోలేదు అంటున్నారు టీటీడీలో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రికమెండేషన్ లెటర్ మీద కూడా వెళ్ళే దానిలో సార్, 300 టచ్ చేయొద్దంటే అసలు మనం టచ్ చేద్దాం. రికమెండేషన్ లెటర్ మీద వెళ్ళే దానిలో కూడా 1,000 రూపాయలు 1,000 మంది వెళ్తే ఆ 1,000 మందిలో 200 మంది డబ్బున్నోళ్ళు, 800 మంది పేదవాళ్లే. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యే లెటర్ మినిస్టర్ లెటర్ తెచ్చినంత మాత్రం వాడు డబ్బున్నోడు కాదు. ఒకవేళ బహుశా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు మినిస్టర్లు డబ్బున్నోడికి మాత్రమే అందుబాటులో ఉన్నారు అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేస్తే ఈ వ్యాఖ్యను ఒప్పుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇక ఇంకొక మాట ఉంది సార్ ఈ కేసుకి సంబంధించి. ఈరోజు కేసుకి సంబంధించి చూస్తే క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు జియో 568, 569 రెండింటిని పక్కకు పెట్టలేదండి, వాటి మీద వచ్చిన స్టేని వికెట్ చేయలేదు. కేవలం జియో 568లో ఏవైతే రెండు పేర్లు ఉన్నాయో, భూమన్ కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ బి సుధాకరు, ఈ ఇద్దరిలో కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి మీద ఉన్న ఒక్కదాన్ని మాత్రమే స్టే వికెట్ చేశారు. ఆ 568, 569 మీద ఉన్న స్టే యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంది. వచ్చారు అయ్యే వేసుకుని వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకంత పట్టుబడుతున్నారు, ఎమ్మెల్యేగా ఒక హోదాలో ఉన్నా టీటీడీలో నేను కూర్చోవలసిందే అని ఎందుకు కూర్చుంటున్నారో బహుశా నాకు తెలియదు. ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా కేవలం అన్నదానానికి తెప్పించే ఏదైతే సరుకులు ఉన్నాయో అవే దాదాపు 500 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ లేని టీటీడీలో ఉన్న వెబ్సైట్లో అప్పుడు పెట్టారు కాబట్టి ఇప్పుడు పెట్టడం మానేశారు. మరి ఏ కారణం చేతనో అప్పుడు పెట్టిన ఈ దానేమంటారు టెండర్స్ అవన్నీ చూస్తే దాదాపు 500 కోట్లు దాటినాయి. బహుశా మరి ఇటువంటి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు మాకు. మరి అవేమన్నా పోతున్నాయి అని భయమా? వాటిల్లో లేకపోతే ఆయన ప్రమేయం ఏమైనా కోరుకుంటున్నారా? అట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు బాగా చేశారులేండి ఆయన. అదేండి బాగా చేశారు అంటే మామూలు భక్తులు గారు చేయలేదు. అదే చెప్తున్నానండి, బాగా చేశారు అంటే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఇంకో మాట ఏంటి అంటే ఆ ప్రైవేట్ హోటల్స్ అన్ని తీసేస్తానంటున్నారు అన్నారు. ప్రైవేట్ హోటల్స్ తీసేస్తూ వీళ్ళు చెప్తున్న సాకు ఏంటంటే సామాన్యుడికి ఉచిత భోజనం మాత్రమే ఉండాలన్నారు. సామాన్యుడికి మీరు ఉచిత భోజనం పెడతా ఉంటే చాలు, సామాన్యుడు వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తాడు. కానీ వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే చోట ఎవరు కోరుకున్న ఆహారం వాళ్ళు తినడానికి కూడా కొన్ని వస్తువులు ఉండాలి. మీకు అంతగా సామాన్యుడి మీద ప్రేమ ఉంటే ఆ ప్రైవేట్ హోటల్స్లో కూడా కాస్ట్ రెగ్యులేట్ చేయండి, క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి గైడ్లైన్స్ ఇవ్వండి. అంతేగాని మొత్తానికి తీసేస్తున్నాము, మొత్తం ఇక్కడే తినండి అంటే మళ్ళీ ఇక్కడ కూడా అనుమానాలే ఉంటుంది. కారణం ఏంటంటే బహుశా ఈ గ్రాసరీస్ కాంట్రాక్ట్ ఆ 20%, 30% బయట ఏదైతే తింటున్నారో అది కూడా మీరే మరి ఏమైనా ఇచ్చుకున్నారని కుట్రలు చేస్తున్నారా అని అనుమానాలు మాకు ఉన్నాయి. మా అనుమానాల్ని నివృత్తి చేయాలంటే మీరు సర్టెన్ డెసిషన్స్ తీసుకుని తీరాలి. కన్క్లూడ్ చేద్దాం మీతో. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఉదయాస్తమాన సేవలతో కలిపి టీటీడీ మీద మేము ఈ సంవత్సరం వేసిన కేసులు 1,00,000 రూపాయలు కదా, 1,00,000 రూపాయలు టికెట్ దాని మీద కలిపి 16 కేసులు వేసాం. ప్రసాద్ బాబు గారు కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. కంక్లూడింగ్ రిమార్క్స్ సార్, మూర్తి గారు ఒక విషయం మీరందరూ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టీటీడీ బోర్డువి అన్ని కూడా వివాదాస్పదమైనటువంటి విషయాలే ఉన్నాయి. మన లలిత్ లలిత్ ఉన్నారు కదా, తనకి ఒక విషయంలో చాలా దగ్గరగా తెలుసు ఏమిటంటే పింక్ డైమండ్ విషయం సందర్భంగా టీటీడీ బోర్డు 200 కోట్ల రూపాయలు కనుకుంటాను 2 కోట్ల కోర్టు ఫీజు కట్టి దావా వేశారు కొంతమంది మీద. అవును సార్. వేస్తే ఈ బోర్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దావా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకోవటానికి వీలు లేదని చెప్పి మన లలిత్ దాంట్లో కంటెస్ట్ చేశారు, అది పెండింగ్ ఉంది. రెండవది ప్రసాదాన్ని పోస్టులో పంపిస్తామన్నారు. అసలు ఏమి చేస్తున్నారు? అసలు వీళ్ళు ఏది చెయ్యొచ్చో, అకృత్యం ఏదో కృత్యం ఏదో వీళ్ళకి తెలియదా ఏమిటి నాకు అర్థం కావటం లేదు. మీరు టీటీడీ బోర్డుని మాత్రం అధికార కేంద్రంగానో రిహాబిలిటేషన్ సెంటర్గానో చూడకండి.
తిరుమల తిరుపతి దేవస్థానములు కొండ మీద శ్రీవారు, తర్వాత కింద ఉన్నాడు గోవిందరాజ స్వామి, శ్రీనివాస మంగాపురము, తిరుచానూరు, ఈ మొత్తము అందరూ అన్ని ఆలయాల సముదాయం కూడా మీ పాలక మండలి యొక్క చేతుల్లో ఉంది కాబట్టి, పరిపాలనలో ఉంది కాబట్టి, మీకు ఎంత పెద్ద బాధ్యత ఉందో మీరు దయచేసి ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోతే ఏమవుతుందంటే, ఇదిగో ఇటువంటి మంచి పిచ్చి పిచ్చి పనులు అనాలేమో వీటిల్ని. ఏమండి అసలు అంత పెద్ద కేసుని 2 కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ము పెట్టి వేస్తే మీరు వచ్చి ఒక పెన్ను పోటీ దాన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నామంటే ఏం చెప్పాలండి? మరి ప్రసాదం, లడ్డూ ప్రసాదం కానీ, అసలు లడ్డూ ప్రసాదం ఇంకా అసలు జగద్విఖ్యాతి చెందింది. అదేవిధంగా ఇతర ప్రసాదాలు, మరి లడ్డూ ప్రసాదాన్ని దాన్ని మేము పోస్ట్లో పంపించేస్తామంటే ఏమిటండి శాంటిటీ? ఏమిటి అసలు ఎంత అన్యాయం అండి ఇది? మరి ఇప్పుడేమో ఆ భోజనానికి కూడా పేటెంట్ పెట్టేయాలని, ఎవరు ఎక్కడెవడ భోజనం పెట్టకూడదు మేమే పెట్టేస్తామని, ఆ భోజనం వెనక ఎంత తతంగం ఉందో ఏంటో అందరికి తెలుసు. దాన్ని ఎవరు కూడా మనం ఎంత మనం ముసుగు పెట్టుకున్నా కూడా చాలామందికి చాలా విషయాలు తెలుసు. తెలియదని చెప్పి అనుకుంటే మాత్రం అది అన్యాయం. దయచేసి ప్రతిష్టని దిగజార్చేటటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మీకు ఈ బోర్డు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా పోకడ మార్చుకోవాలి. ఎందువల్లంటే టీటీడీ బోర్డు ఈ పనులు చేస్తోంది సరైనటువంటి కావు అని అంటే వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి వాళ్ళు వీళ్ళందరూ? వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వల్ల వచ్చిన వాళ్లే కదా. ప్రభుత్వం కూడా చాలా బాధ్యత వహించవలసినటువంటి సమయం ఇది. ప్రభుత్వం ఈ హిందువుల పైన, ఇంతకుముందే మా మిత్రులు చెప్పారు హిందువుల పైన హిందుత్వం మీద దాడి అని చెప్పి, నేను కూడా చెప్తా ఉన్నా హిందూ మతం పైన దాడి కానీ దీన్ని పరిగణించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.